తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మరియు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ శ్రీమతి డాక్టర్ జె గీతారెడ్డి గారి ఆదేశాల మేరకు జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 22వ తేదీన ఉదయం 10 గంటలకు ధర్నా మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన హామీలు మరచి దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనం వృధా చేస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులకు పండుగ అయ్యింది కానీ ప్రజలకేమీ వరగలేదన్నారు. తెరాస ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ, పోడు భూములకు పట్టాలు, డబుల్ బెడ్రూమ్, పేదలకు ఉచిత నిర్బంధ విద్య, రైతు రుణమాఫీ, ధరణితో ఇబ్బందులు, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, పేదలకు 108 ఉచిత అంబులెన్స్, ఇవన్నీ హామీలు నెరవేర్చిన తరువాత దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ధర్నా ర్యాలీ నిర్వహించిన ఆర్డీఓ కార్యాలయంలో మెమోరాండం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ అధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేరకు గీతారెడ్డి ఆదేశాల మేరకు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కేసీఆర్ ఏదైతే దశాబ్దాతో ఉత్సవాలు అంటున్నాడో, మరి కోట్లాది రూపాయలు ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లల్లో ప్రభుత్వ పైసలు ఖర్చు పెట్టి వాళ్ళ బొమ్మలు వేసుకొని వాళ్ళ ప్రచారాలే నిర్వహిస్తున్నారు. మరి ఇలాంటి తెలంగాణ డబ్బును ఈ విధంగా వాడుకుంటూ మరి వాళ్ళు ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటూ ఇచ్చిన వాగ్దానాలు ఒకటి కూడా నెరవేర్చినటువంటి విధానం కేసీఆర్ పరిపాలన. మరి దళితునికి ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, అబద్ధం ఆడిండు. దళితులకు 3 ఎకరాలన్నాడు, అబద్ధం ఆడిండు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, అబద్ధం ఆడిండు. మైనార్టీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, అది అబద్ధం ఆడిండు. ఎస్టీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, అది మానిండు. ఈయన ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చిండు మరి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఈరోజు సోనియా గాంధీ గారు దళితులతో కూడుకున్నటువంటి తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఆ తెలంగాణలో ఉన్నటువంటి డబ్బునంతా ఖర్చు పెట్టి మరి ఈరోజు అప్పుల పాలు చేసిన తెలంగాణను ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారు. మరి దానికి నిరసకంగా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఈ యొక్క ర్యాలీ మరి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరి కేసీఆర్ పరిపాలనకు వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి మరి అలాగే ఆర్డీఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. జై కాంగ్రెస్.